కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ నిరుపేద కుటుంబాలకు వరం ఎమ్మెల్యే జిఎంఆర్ టిఎస్ పబ్లిక్ న్యూస్ కు స్వాగతం. జిన్నారం మండలం కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం సభాధ్యక్షులు తహసీల్దార్ దశరథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి హాజరై మండల ప్రజా ప్రతినిధులతో కలిసి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అమ్డూర్ 4, బొల్లారం 12, చెట్లపోతారం 1, జిన్నారం 5, కాజిపల్లి 3, కొడకంచి 2, మాదారం 4, నల్తూరు 2, ఊట్ల 4, పుట్టగోడ 1, శివనగర్ 1, సోలక్పల్లి 4, వావిలాల 3 మొత్తం గ్రామాలకు 46,05,336 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షులు స్థానిక జెడ్పీటీసీ కె ప్రభాకర్, ఎంపీపీ డి రవీందర్ గౌడ్, ఎంపీటీసీ జి వెంకటేశం గౌడ్, స్వాతి ప్రభాకర్ రెడ్డి, భార్గవ వివిధ గ్రామాల సర్పంచులు ఎండి ఖదీర్, పులిగిల్ల ప్రకాశంచారి, లావణ్య శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ శివరాజ్, సరిత, సురేందర్ గౌడ్, జనార్దన్, కొరివి ఆంజనేయులు, రేఖ, కృష్ణ, సుశాంతి, నవనీత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.